అందరు అనుకుంటారు కొండమూర్లంట ఆయనకేంది మంచిగా రెండు పనుల మీద బండి ఎనక బండేసుకొని పోతా అంటాడు ఆయనకి ఇంకా స్థం ఉన్నదని మరి 30 సంవత్సరాల నుంచి నా కష్టాలన్నీ చూసిన తర్వాత ఆర్జీవన్న బాంబే మాఫియా చూసిండు విజయవాడ రౌడీలను చూసిండు కానీ తెలంగాణలో ఇంత కష్టపడ్డ మనిషి ఉంటాడా అని మరి ఆలోచించి మాజీ పోలీస్ అధికారులను కానీ మరి మాజీ నక్సలైట్లను కానీ వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేసి మరి నా సినిమా తీస్తానని మరి చెప్పడం జరిగింది దాని తర్వాత అలాగే అన్న నేను కూడా చెప్పడం జరిగింది ఒక మనిషి జీవితంలో మరి సూర్యుడు ఉంటాడు చంద్రుడు ఉంటాడు ఒక రోజు ఇద్దరు కూడా గ్రహణాలు వస్తాయి ఈ గ్రహణాలు వచ్చేనే కొందరు శంకర్ గుద్దుకుంటారు ఇది బాపనలో తెలుసు ఇది ఎక్కువ రోజు ఉండదు తెల్లారిపోతుంది అని మరి జగనయ్య గారు ఉన్నారు ఆయనకు తెలుసు మరి మా పరిస్థితి కొండమురళి పరిస్థితి కూడా అంతే అంతే చేస్తున్నాను ఏడా తర్వాత మీకోసం మళ్ళా గ్రహణం విడిచి బయటకు వస్తా అని తెలియజేస్తున్నాను వావ్ నేను ఒకరు పేరు దియా కుష్మహాల్ ఇచ్చిండు స్మితా సబర్వాల్ కుష్మహాల్ ఇస్తే తెల్లారి వరకే దాన్ని క్యాన్సిల్ చేసిండు పాపం దీని ఓనరు ఫోన్ చేయంగానే పైసలు వద్దన్నాను దీన్ని వెంటనే తీసుకోని చెప్పిండు నిజంగా కూడా ఆయనకు కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ మీ ఆల్సో సార్ నిజంగా కూడా నిజంగా కూడా నేను భయపడ్డా మరి ఎక్కడ పెట్టుకోవాలి మళ్ళీ చిట్టక్క పెళ్లి చేసిన కాడ పెట్టాలా ఎక్కడ పెట్టాలి ఈరోజు మన ట్విట్టర్లో నల్లబల్లి సుధాకర్కు 32 ఏళ్ళ థ్రిల్లర్ సినిమా చూపిస్తానని చెప్పడం జరిగింది కంపల్సరీగా చూపిస్తానని చెప్తున్నా మరి నా సినిమా మామూలుగా ఉండది రామ్ గోపాల్ గారు అన్న తరా కన్నా కొంచెం ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే అన్న రీళ్ళల్లో చూపిస్తాడు నేను మాత్రం చూపిస్తా వావ్ దట్స్ ద పాయింట్ ఎస్ ఎందుకంటే నేను నవ్వుతే మంచిది కాదు నేను నవ్వుతే మంచిది కాదు ఈరోజు కూడా ఒకటే మాట చెప్తున్నా 23 అయిపోయిన తర్వాత మొన్నటి వరకు ఈ సినిమా తీయాలి ఎందుకంటే తెల్లారి లేస్తే ఎవరైనా ఈ వాట్సాప్లు కొట్టుకుంటా వచ్చిరాని అన్ని సినిమాలు చూసుకుంటా మరి యువత ఖరాబ్ అవుతుంది రాంగోపాల్ వర్మ అన్నాడు ఒక ల్యాప్టాప్ పెట్టుకోరాదన్నా అని ఐప్యాడ్ పెట్టుకోరాదన్నా అన్నాడు నేను గిదే చెప్పిన ఇది ఎంత అన్నా అని అన్నాడు 14 లక్షలు అన్నానన్నా ఏ జోక్ చేస్తానో అన్నాడు ఏ 1400 అని చెప్పిన ఎందుకంటే సమాజం గురించి 2-3 గంటలు ఆలోచిస్తే తిండికి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాం నాకు ఆర్కేకు అంత మిత్రత్వం ఉంది 30 సంవత్సరాల క్రితం నాకు పోలీసు వాళ్ళు సహాయం చేసిండ్రు 50% అదే 50% నక్సలైట్ కూడా చేశాను సూపర్ ఈ స్థాయికి వచ్చిన అంటే 2 వర్గాలతో వచ్చిన నేను 2 వర్గాలు ఈ స్థాయికి తీసుకొచ్చినాయి ఏ ఒక్క వర్గం కాదు వాళ్ళ గురించి వీళ్ళు అడగకపోయేది వీళ్ళ గురించి వాళ్ళు అడగకపోయేది సుధామోహన్ లాంటి వాళ్ళు భాస్కర్ రావు లాంటి వాళ్ళు నాగరాజు లాంటి వాళ్ళు చాలామంది పోలీస్ ఆఫీసర్లు మరి ఎందుకో కొండమూరి మీద ప్రేమ లియాఖత్ అలీ లాంటి వాళ్ళు మరి నాకు సహాయం చేశారు సమాజంలో ఇట్లుండాలరా అని నేర్పింది
నన్ను ఆర్కే ఆర్కే కన్సన్లో నేను ఈ స్థాయికి రావడం జరిగింది. 20 సంవత్సరాల క్రితం చనిపోయాక ఇలా మీరందరికీ తెలుసు 11 వద్దులకే తల్లిని మర్చిపోతాను. 3వ రోజే ఎప్పుడు తింటాం అది డప్పు సాటి వేసి 3 వద్దులు పెడతాను అందరు బోకరండి అని అడుగుతాను. 11వ రోజు బుక్కలను తీసుకుపోతాను కాళేశ్వరులను కలుపుతాను మర్చిపోతాను. కానీ 20 సంవత్సరాల నుంచి నేను అలా కాదు. నాకు సహాయం చేసేటోళ్ళని నేను మర్చిపోను. ఇప్పుడు కూడా అదే మాట చెప్పినా నా లైఫ్లో నేను ఆజీవనాన్ని మర్చిపోను. ఆయన కుటుంబం లెక్క చూసుకుంటా. నా కష్టాలలో ఆయన పాలు పంచుకుంటాడు, ఆయన కష్టాలలో నేను పాలు పంచుకుంటా. ఈరోజు కూడా ఒకటే మాట చెప్తున్నా. ఒకసారి స్నేహం చేసిండు కొండ మురళి అంటే, ఒక్కసారి మాటిచ్చిండు కొండ మురళి అంటే మెడ చూసుకుంటారు. మెడ అంటే కేసీఆర్ గారి లెక్క మెడ చూసుకోడు కాదు నాది. మరి నేను నిజంగా చూసుకుంటా. నా సిస్టమ్ అట్లుంటుంది. ఎందుకంటే నేను మడమ తప్పను మాట తిప్పను. వా ఈరోజు కూడా ఒకటే మాట చెప్తున్నా. ఎందుకంటే చాలా దళితులు సీఎం చేస్తా అన్నాడు, మొన్న మొత్తం లక్ష లక్ష ఇస్తా అన్నాడు. ఊరాది ఎన్నికలలో ఇక 100 ముచ్చట్లు పెడతాడు. రాత్రి ఓటు చెప్తాడు, పొద్దుటిన ఓటు చెప్తాడు, మళ్ళీ 4 రోజులకు ఓటు చెప్తాడు. నేను మాత్రం చెప్పా. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా. ఇక ఓడి చెప్పిండు, ఇక కొండమూరికి పెరాల్సి వచ్చిందట, బయటికి రాడట. ఇక ఇంకోడు చెప్తాడు, ఏ పాప ఆయనకు నడవనత్తలేదట అని. ఇక వాడేవాడా నా అనుకున్నావు చెప్పాలి. అరే నువ్వు నేను ఉరుకుతావు రారా, ఎంత ఉరుకుతావు చూద్దాం. మరి ఇప్పుడు కూడా చెప్తున్నా నేను, ఎవరికి ఇవ్వద్దు. మా ఆర్జీవన పెట్టిన నలబెల్లి సుధాకర్ అనే పేరు అంది, ఆ పేరు దియా. వాడు పెద్దోడు అవుతాడు. నా మనవరాలతో 2 ముచ్చట్లు ఇంగ్లీష్లో మాట్లాడాలే, ఎక్కువద్దు 2. ఇప్పుడు కడియం సిరేటోనికి పవన్ చదవస్తుంది, మంత్రి చేస్తే ఇలా మనకు పర్మిషన్ వచ్చు. వీనికి ఏం తెస్తుంది దద్దమ్మకు, ఇలా కూడా చెప్తున్నా. జయశంకర్ సార్ దగ్గర మొన్న విగ్రహం కట్టించింది నేను. అలా ఊపిన తర్వాత రేవంత్ అన్న అదే అన్నాడు. ఏందన్నా గప్పుడే ఎందుకు ఆలోచన వచ్చింది అని. తెలంగాణ తెచ్చిన ఆయనే. మరి ఆ రోజు ఆ ఊళ్ళో పెట్టవలసిన బాధ్యత నా మీద ఉన్నది, అక్కడ ఎమ్మెల్యే కొండా సురేఖ అని. ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్తున్నా, కష్టాలలోనూ అండగా ఉండే బాధ్యత నేను తీసుకుంటా. 4 సినిమాలు నాకు తీసే బాధ్యత ఆర్జీవన్న తీసుకుంటాడు అని మరి తెలియజేస్తూ, త్రిగురు త్రిగురు గురించి చెప్పాలంటే ఇంకా నాలో ఆయనతో కూడా సినిమా దిద్దానా. మొన్ననే అన్నవి చెప్పిన అంటే మంచిదన్నా, తొందరపడవద్దు, ఈ 4 రోజులు మనది సక్సెస్ అయినాక మళ్ళీ మొదలు పెడదామని చెప్పాడు. ఏదైనా ఆర్జీవన్న కన్సన్నలే పనిచేస్తాను నేను. ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్తున్నా, రేపు ఈరామూరికి సాయం చేస్తా, ప్రశాంత్ను పైగా తీసుకుపోతా, పార్వతిని పైగా తీసుకుపోతా. పైకంటే అసలే పైకి అనుకునేది, సినీ ఇండస్ట్రీలో పైకి తీసుకుపోతా. దయచేసి మీరందరూ కూడా మళ్ళా పాతకొండ మురళి ఎక్కనే మీరందరూ కూడా మా కుటుంబాన్ని ఆదరించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. యా ఇప్పుడు ఒక్కడే అన్న 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 రే అన్న అన్న ఒక నిమిషం అన్న రేఖమ్మ ఇప్పుడు నేను అన్న ముగించాను కాబట్టి నేను ఒక 2 విషయాలు చెప్పాలి. ఒక కాదు, ఒకటి అన్న ఇది నేను
అంటే మనిద్దరికి ఉన్న అనుబంధం కానీ మన ఫ్రెండ్షిప్లో నేను ఒకటి చెప్తున్నా ఇప్పుడు, ఇది మీరు నా కోసం చేయాలి. మీరు ముందు ప్రామిస్ చేస్తేనే నేను చెప్తా. మీరు ముందు ప్రామిస్ చేస్తే నేను చెప్పింది చెప్తారని అప్పుడే నేను చెప్తా, లేకపోతే నేను హర్ట్ అవుతా. లేదు లేదు, మన ఇద్దరు ఏదైనా లేదు లేదు. నేను ఎందుకంటే పబ్లిక్లో రేఖమ్మ ఐ లవ్ యూ అన్నది, మీరు ఒక్కసారి ఐ లవ్ యూ అనాలి. అలాంటి సౌండ్ సౌండ్ అయిపో అక్కడ చూసి, అక్కడ 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 చూసి. మీకు మీకు ఒక మాట వెళ్ళదు. ఇప్పుడు ఒక సామాన్య కార్యకర్త కోసం రేఖమ్మ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి లొల్లి పెడుతుంది. ఇలా రేవంత్ అన్న అరెస్ట్ అయితే పోయి గేటు దన్నింది, ఇలా డోర్ను దన్నిచ్చింది. ఆమెను నేను ఐ లవ్ యూ అనేంత ఉన్నదా, పెళ్లి చేసుకున్నా అంత కానీ ఆమె అంత ధైర్యం ఉన్నదా నాకు? అరే అన్నా, మా ఇద్దరు మధ్యలో లొల్లి పెట్టించే కార్యక్రమం చెప్తాను. అంటే మీరు ఐ లవ్ యూ అనడానికి భయపడుతున్నారా? అదే కుండా ముళ్ళి భయపడితే ఎట్లానా? అదేంటి అది? అరే మీరు ఒక్కసారి చెప్పండి, అయిపోతుంది. ఐ లవ్ యూ అని చెప్పండి. నేనేం చెప్తానన్నా, నేను లేచిపోదాం అంటే మాత్రం ఓకే సూపర్ అయిపోయింది. లేచిపోదాం అంటే ఐ లవ్ యూ, ఓకే సేమ్ అర్థం. నేను లేచిపోదాం అంటాను. మా కాలేజ్ లో లేచిపోదామా అన్నారు, అదే ఐ లవ్ యూ. ఇంకంతే ఓకే. ఇప్పుడు కూడా అంటాడు యా ఓకే, ఇప్పుడు కూడా రోజు లేచిపోదామా అని అడుగుతాడు. సూపర్ సూపర్. ఇప్పుడు